జీటీటీవీ న్యూస్ కి స్వాగతం. న్యాయం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే లాయర్. మరి న్యాయం అంటే ఏంటిది, లాయర్ల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈరోజు మనకు అందుబాటులో శ్రీనివాస్ రెడ్డి సార్ లాయర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్తో మనం ఒకసారి మాట్లాడడం. సార్ నమస్తే. సార్ సార్, ఈ సమాజంలో లాయర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? సమాజంలో లాయర్ యొక్క పాత్ర అంటే సామాన్యులకు న్యాయాన్ని అందుబాటులో తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. న్యాయం గురించి తెలియని వారికి విడమర్చి చెప్పి వాళ్లకు న్యాయ హక్కులతో పాటు వాళ్ళకు పొందే హక్కులను మరియు వాళ్ళు సామాన్య పేద ప్రజలకు కోర్టుల్లో జరిగే వివిధ కేసుల లోపల వాళ్ళ తరఫున పోరాడడానికి న్యాయవాది ఉంటారు. సామాన్యులే కాదు, అందరికీ కూడా న్యాయం కావాలని చూసిన వారికి అందించే వ్యక్తులే న్యాయం. శ్రీశ్రీ చెప్పినట్టు వాస్తవానికి గెలిచేదంతా న్యాయం అంటారు, కానీ న్యాయం మాత్రం గెలవదు అంటారు కదా. అంటే ఇప్పుడు మీ లా పరంగా దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఈ ఇప్పుడు ఉన్న తరుణం లోపల న్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జరగదని కాదు, కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం లోపల కానీ లేకపోతే కోర్టులో అవగాహన చేసుకునే విధానం లోపల కానీ చట్ట పరిధి లోపలికే వస్తాయి. వ్యక్తిగత అభిప్రాయాలకేం తావులేదు. వా పబ్లిక్ ఇచ్చే డాక్యుమెంట్స్ ఆధారంగా కానీ వాళ్ళు చెప్పే సాక్ష్యాల ఆధారంగా కానీ వాళ్ళకి జరిగే న్యాయం తప్పకుండా జరుగుతుంది. లోవర్ కోర్టులో జరగకుండా అప్లేట్ కోర్టులో కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. వివిధ స్టేజీల్లో కూడా ఒక కోర్టు పొరపాటున న్యాయం జరిగిందంటే ఇంకా పైకోర్టులకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. న్యాయం ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. పైకోర్టులకు తీర్పులకు గతంలో ఇవ్వబడిన తీర్పులకు అనుగుణంగానే లోయర్ కోర్టు అట్టి పర్టికులర్ విషయాలపైన తమ తీర్పు వెలువడించడం జరుగుతుంది. నాకు రోల్ మోడల్ అంటే ఏం లేదు. ప్రస్తుతానికి నేను గత 35 సంవత్సరాల నుంచి న్యాయవాదిలో ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళలేక కొంచెం ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది. కాకపోతే ఈ ప్రాంతం లోపల రోల్ మోడల్స్ అంటే నాకు సీనియర్ న్యాయవాదులు అనంత రెడ్డి సార్, లింగం సారే నాకు రోల్ మోడల్స్. సార్, ఇప్పుడు జనాలకి పోలీస్ తర్వాత ఒక ధైర్యం అనే ధైర్యం వచ్చే పర్సన్ ఎవరు అంటే లాయర్ కదా. సో జనాలకి ఎలాంటి చట్టాల మీద అవగాహన ఉండాలి? ఫస్ట్ జనాలకు ప్రతి చట్టం మీద అవగాహన ఉండాలంటే ఇది ఒక మహాసముద్రం వంటిది. ఈ ఎవరు నిష్ఠానితులు కాదు. ప్రతి సబ్జెక్టులో జనాలకు ప్రతి విషయం లోపల న్యాయాన్ని గురించి అవగాహన పొందలేరు. అందుకే లోక్ అదాలత్లు ప్రతి చట్టం గురించి గ్రామ గ్రామాన తిరిగి ఓ చట్టం పైన అవగాహన కల్పిస్తుంటాము. ప్రతి నెలకోసారి అట్లా అవగాహన సదస్సులు నిర్వహించి ఓ చట్టం పైన విశదీకరిస్తుంటాము. ముఖ్యంగా రాజ్యాంగానికి అనుగుణంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా హక్కులు విధులు రెండు సమయంగా ఏర్పరచుకొని వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఒక దగ్గరలో ఉన్న న్యాయవాదిని ఎవరిని కలిసినా కూడా వాళ్ళకి ఏమైనా విషయం ఏమిటంటే క్రిమినల్ కేసులకు సంబంధించి అయితే పోలీస్ స్టేషన్ వాళ్ళ కేసులు చేస్తే వాళ్ళకి ఎలాంటి న్యాయం దొరుకుతుంది అనేది, లేకపోతే భూ కేసులు తగాదాలకు సంబంధించినవి కానీ లేకపోతే కన్జ్యూమర్ ఫోరంకు సంబంధించినవి కానీ వివిధ తరాల రకరకాల కేసులకు ఒక న్యాయవాదిని సంప్రదిస్తే వాళ్ళకి సరైన సలహా ఇవ్వగలుగుతారు. సార్, చివరి ప్రశ్న, ఇప్పటివరకు మీరు 30 సంవత్సరాల అనుభవం ఉంది అంటున్నారు కదా. ముప్పై సంవత్సరాల్లో ఒక మీరు చదివిన ఈ రాజ్యాంగం కానీ ఈ చట్టాలు కానీ మన దేశంలో అన్ని దేశాలకి కంపేర్ చేస్తే మన దేశంలో ఈ చట్టం ఉంది, చాలా గట్టిగా చట్టం ఉంది. ఇంత మంచి చట్టం అంటే మీకు నచ్చిన చట్టం ఏది, పటిష్టంగా ఉన్న చట్టం ఏది, అన్ని చట్టాలకైనా బెస్ట్? ప్రజాస్వామ్యం లోపల మన భారత కాన్స్టిట్యూషన్కు ఒక గొప్ప స్థానం ఉంది. ఈ వివిధ చట్టాలు వివిధ దేశాలలో కంపేర్ చేసుకుంటే భారత రాజ్యాంగమే అత్యున్నతమైనది. ఆ రాజ్యాంగానికి లోబడి వివిధ చట్టాలు పనిచేస్తాయి. క్రిమినల్ లా ప్రొసీజర్ కానీ సివిల్ లా ప్రొసీజర్ కానీ దానికి అనుగుణంగానే పనిచేస్తాయి. మిగతా అన్ని హక్కులకు సంబంధించిన అయితే అన్ని హక్కులు కానీ విధులు కానీ ప్రతి వ్యక్తి ఎలాంటి విధులు అయితే భారత రాజ్యాంగమే స్ఫూర్తి అనుకోవాలి. థ్యాంక్ యూ సార్, మీరు మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.